అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా ఇటీవల విడుదలై మంచి స్పందన సొంతం చేసుకుంది. ఫస్ట్ డే నుంచే ఎన్టీఆర్ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద భారీగా సందడి చేస్తున్నారు. అయితే వీకెండ్ తర్వాత క్రేజ్ మెల్లగా తగ్గినా సినిమా వసూలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. దసరా సెలవులు కూడా మొదలవడంతో దేవరా థియేటర్లలో మరో వారం రోజులు సందడి చేస్తుందని తెలుస్తోంది. ఇక తాజాగా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన నిర్ణయం ఎన్టీఆర్ అభిమానులకు నిరాశ కలిగించింది. అప్డేట్స్ ప్రకారం దేవరా మూవీ సక్సెస్ మీట్ ను నిర్వహించడానికి చేసిన ప్రణాళికలు రద్దయినట్లు సమాచారం. ఈ సక్సెస్ మీట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తుండగా అనూహ్యంగా ఈ ఈవెంట్ రద్దయింది. ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉందని టాక్. మూవీ మేకర్స్ దేవరా సినిమా సక్సెస్ ను పురస్కరించుకొని ఫ్యాన్స్ సమక్షంలో భారీ సక్సెస్ మీట్ ను ప్లాన్ చేసేందుకు సిద్ధమయ్యారు. ముందుగా ఈవెంట్ అక్టోబర్ 2 లేదా అక్టోబర్ 3 తేదీలలో నిర్వహించాలని భావించినా అనుకోని కారణాల వలన ఈ కార్యక్రమం జరిగే అవకాశం లేకపోయింది. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా రద్దవటం, ఇప్పుడు సక్సెస్ ఈవెంట్ కూడా రద్దు కావటం అభిమానులను నిరాశకు గురిచేసింది. దేవరా మూవీ ప్రమోషన్ల విషయంలో మేకర్స్ పలు అంశాలు మిస్ అయ్యారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు మరింత ప్రమోషన్ అవసరమని అంటున్నారు. కానీ సినిమా విడుదలైన తర్వాత కలెక్షన్ల పరంగా సినిమా మంచి స్థిరత్వం ప్రదర్శించడం ఫ్యాన్స్ కు కొంత ఊరట కలిగిస్తోంది. 3 రోజుల్లోనే దేవరా సినిమా 300 కోట్లు వసూలు సాధించిందని సమాచారం. అయితే ఈ సక్సెస్ మీట్ రద్దు ఎన్టీఆర్ అభిమానులకు ఎంతగానో బాధ కలిగిస్తోంది. ఎన్టీఆర్ ను ప్రత్యక్షంగా చూడాలనుకున్న అభిమానుల ఆశలు కలవరం చెందాయి. ఈ విషయంపై దేవరా టీం ఎలాంటి నిర్ణయం తీసుకుందో వేచి చూడాలి. సక్సెస్ ఈవెంట్ ను మరొక తేదీకి ప్లాన్ చేస్తారా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక దేవరా పార్ట్ 2 ఎప్పుడు ఉంటుందనే విషయంలో కూడా ఈవెంట్ ద్వారా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.